విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలు పలువురు ఏపీ మంత్రులు నాయకులు సందర్శించారు. హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు మంత్రి అనగాని ఎంపీలు కేశినేని బాలశౌరి ఎమ్మెల్యేలు పర్యటించారు. ఈ సందర్భంగా వరద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. వరద ముంపు తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై దృష్టి పెట్టామన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ చేయడంతో పాటు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా డ్రోన్స్ ద్వారా లిక్విడ్ బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నట్లు వెల్లడించారు. సందర్శించడానికి మంత్రివర్యులో కొల్లు రవీంద్ర గారు, అలాగే మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు ఇద్దరు రావటం జరిగింది. వారితో పాటు నేను రావణ కృష్ణారావు అందరం కలిపి పర్యటిస్తున్నాం. ఇక్కడంతా ఈ గ్రామాలంతా దాడడం జరిగిందనేది స్పష్టంగా చూశారు వాళ్ళు కూడా. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల 7 అడుగులు ఉంది. ఇంకా మీరు చూస్తుంటే బొడమేరు బ్యాక్గ్రౌండ్లో కనపడుతూ ఉంది. బొడమేరు ఈ వంతెన పైన ఇంకా 4 అడుగులతోటి వెళ్తూ ఉంది. చాలా స్పీడ్గా ఉంది అక్కడ కూడా. సో ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలియట్లేదు. ఇంకా 7-8 రోజుల దాకా టైం ఉండేటట్లుంది. దగ్గర 6000 పైనే పీపుల్ని వివిధ క్యాంపుల్లో పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ భోజన సదుపాయాలన్నీ చూస్తున్నాము. కానీ అందరు కూడా ఆందోళన ఉన్నారు. ఇంకా చాలా రోజులు అయిపోయింది, ఇంకా ఎన్ని రోజులు తగ్గుతుందనేది తెలియట్లేదు. సో ఎంత లేదు మళ్ళీ వానలు స్టార్ట్ అయ్యి కొంచెం అతి త్వరగా ఈ బొడమేరు రిసీడ్ అయ్యి మాకు అందరికీ రిలీఫ్. ఒక ప్రణాళిక ప్రకారంగా దీన్ని మరి పనులు జరగాలి. సో దీనికి ఎంత పెద్ద మొత్తం అమౌంట్ అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మరి టీం అంతా కూడా కలిసి వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, లేకపోతే నాబార్డ్ నుంచి కానీ, లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ పెద్ద ఎత్తులో నిధులు తీసుకొచ్చి, ఎందుకంటే మనకు ఒక 2,000 కోట్ల 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇది పెద్ద ఇబ్బంది కాదు. ఈ ఒక్క సంవత్సరమే రైతులకు జరిగినటువంటి నష్టాన్ని చూసుకుంటే దాదాపు 8,000 కోట్ల రూపాయల పైన. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొచ్చి ఈ కృష్ణా డెల్టా రైతాంగానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా త్వరలో ఈ ప్రభుత్వం తప్పకుండా చేపడుతుంది. మరి రైతులందరినీ కూడా అధైర్యపడొద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది, కానీ కాంపెన్సేషన్ తప్పకుండా గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే ఎవరికైతే ఇల్లు దెబ్బతిన్నాయో వాళ్ళకు కూడా డబ్బులు తప్పకుండా ఇస్తారు. మరి స్లోగా రోడ్లన్నింటిని కూడా పునర్నిర్మాణం చేయడం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుద్ది అనే విషయాన్ని. మరి ఆ రోజున డైవర్షన్ కెనాల్ నిర్మాణం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు 36,000 క్యూసెక్కులకి డిజైన్ చేస్తే ఆ పనులన్నీ క్యాన్సిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేయడం వల్ల ఇవాళ 30,000 క్యూసెక్లు నిజంగా ఆ రోజున డిజైన్ పూర్తి అయినట్టు మొత్తం 30,000 అడిగింది. ఆ 30,000 ఈరోజు విజయవాడ మీద పడి విజయవాడ నుంచి బుడమేరులోకి వచ్చి బుడమేరు మొత్తం కూడా ఈరోజు ఈ దిగున ఉన్నటువంటి గన్నవరం, వెనమలూరు, గుడివాడ, అట్లా కైకులూరు వాడి పొలాలన్నీ కూడా మొత్తం చెరువు గిరులన్నీ కూడా ఏకమైపోయినాయి. విజయవాడ పట్టణం కూడా మొత్తం మునిగిపోయింది. ఇది కేవలం వాళ్ళు చేసినటువంటి తప్పిదమే. అలాగే పడవలు కూడా చూసాం. ఇదంతా ఒక వాంటెడ్గా చేస్తున్నారా అని చెప్పి కూడా అనిపిస్తుంది. మరి బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రజలకి పరామర్శ చేసి చేత నేను సహాయం చేయాలా, లేకపోతే అందరం కలిసి ఉమ్మడిగా ఈ విపత్తుని ఎదుర్కోవాలని చెప్పి మాట్లాడాలా? ఎంతసేపు ఇది మానవ తప్పిదం? ఉత్త ఆఫీసర్లు, ముఖ్యమంత్రి గారు, సెక్రటేరియట్ని విజయవాడలో పెట్టి అంతా కూడా నడిపిస్తాను. అవి 3-4 రోజులు సాధారణ స్థితికి వస్తాయి. ముఖ్యంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని, రైతుని కానీ, మరి ఎవరైతే ఇల్లు పోయిన వాళ్ళు ఉండరు, వాళ్ళందరూ కూడా అందరికీ కూడా నష్టపరిహారాలు అందించారు.